హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు బెండకాయ మెంతి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బెండకాయ మెంతి పులుసు ప్రిపరేషన్ చూద్దాం. ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో మనం చిట్టుడియాలను వేసి వేయించుకోవాలి. ఇవి చిన్న చిన్నగా కూరల్లోకి పెట్టుకున్న మినప్పిండి వడియాలన్నమాట. ఇవి దీంట్లో చాలా బాగుంటాయి పులుసులోకి ఇలా వేచి వేసుకుంటే. వీటిని ఇలాగా దోరగా వేయించుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకుని మంట బాగా తగ్గించుకుని వేయించుకోవాలి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. ఇక వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగతా నూనెలో మనం పోపు దినుసులు వేసుకుందాం. అన్ని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ అన్ని, అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతులే బాగా వేగి ఇందులో ఉడికి ఫ్లేవర్ దిగుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు. ఈ పోపు వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. అలాగే ఒక గుప్పటి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుని అంగుళమేస ముక్కలు తరుక్కున్న బెండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కలు ముందుగానే శుభ్రంగా కడిగేసి ఇలా తరిగి బాగా ఆరనివ్వాలి ఒక గంట రెండు గంటలు, లేకపోతే కూర జిగురు జిగురుగా అదో రకంగా వస్తుంది. బాగా ఆరిపోతే అస్సలు తడి లేకుండా కూర బాగుంటుంది. ఇగో పోపు ముక్కలు అన్నీ కలిసేలా బాగా కలుపుకుని కాసేపు మగ్గడానికి మూత పెట్టుకుందాం. ముక్కలు కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు ఒకసారి వీటిని తీసి కలుపుకోవాలి. ఇలాగ ఇలా మొత్తం అంతా కలుపుకుని దీనికి ఇప్పుడు తగినంత ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒక చిటికెడు ఇంగు పొడి వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు ఉట్లు పడిపోకుండా చెయ్యి అడ్డు పెట్టి వేసుకుని ఒక్కసారి కలుపుకుని మళ్ళీ మరోసారి పిసుక్కుని మరో కొంచెం రసం వేసుకోవాలి. అందులో ఈ పులుసుకి చింతపండు రసం ఎక్కువే పడుతుంది, అందుకని చింతపండు మరోసారి పిసుక్కుని మరో కొంచెం రసం పోసుకోవాలి ఇలా పలచగా. ఇప్పుడు ఈ ముక్కలు ఈ రసము అంతా కలిపి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఉడకడానికి. తెరులుతోంది కదా, అంటే పులుసు ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన పులుసులో మనం ఇప్పుడు మనం వేచి పెట్టుకున్న వడియాలను వేసేసుకుందాం. ఇప్పుడు దీంతో పాటు ఈ వడియాలు కూడా ఉడుకుతాయి, మనకి తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇందులో. ఇది ఎవరిష్టం వాళ్ళది, కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఉడకనివ్వాలి పులుసుని. మా వంటలు మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇగో పులుసు ఇలా ఉడుకుతోంది కదా, అది పలచగా ఉండకుండా కొంచెం చిక్కబడడానికి ఒక స్పూన్ శనగపిండిని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఇందులో వేసుకోవాలి. ఇది కూడా మన ఇష్టం, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా వేసుకోవడం మూలంగా కొంచెం చిక్కబడినట్టు అయ్యి బాగుంటుంది టేస్ట్. శనగపిండి కూడా కమ్మగా ఉంటుంది కదా, అందుకని ఇలా వేసి కలుపుకుని అది కొంచెం దగ్గర పడ్డాక మళ్ళీ మళ్ళీ కొంచెం నీళ్ళు దగ్గర దగ్గరగా పోసుకుని ఉడకనివ్వాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసేసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుని ఇలా కలుపుకుంటూ ఉడకనిస్తే ఇదిగో ఇలా తయారవుతుంది గ్రేవీలాగా, చాలా బాగుంటుంది. ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడానికి రెడీ అయిపోయిందన్నమాట పులుసు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. ఇదిగో
బెండకాయ మెంతి పులుసు. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.